మొదటి కొరింథీయులకు 3:9 మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఆయన గొప్ప పనిలో దేవునికి తోడ్పడేవాడుగా నున్నట్లు పౌలుకు తెలుసు. దేవుని రాజ్యమును కట్టుటలో మనము ఆయనకు తోడ్పడాలి. ఒంటరిగానే కట్టగలమని ఒంటరిగానే ప్రార్థిస్తున్నామని అనుకోకూడదు. దేవుని ఆత్మ సహాయముతోనే దేవునికి తోడ్పడుచున్నాము. ఆయనకు తోడ్పడకపోతే ఆయన పనికి ఆటంకముగా ఉంటాము. మనము ఆయన కార్యాచరణను చూచుకునే ఉపాధికారులము. ఆయన చిత్తాన్ని చేయుటయే నీ పని. కార్యాన్ని పరిపూర్ణపరిచేవాడు ఆయన కనుక ఆయన చిత్తమును పూర్ణ హృదయముతో చేయాలి. అవసరమైన వ్యర్థమైన తలంపులతో ఆయన పని చేయలేము. దేవుని పనిలో పూర్ణ హృదయముతో తోడ్పడకపోతే ద్వేషము, పగ, అసూయ వంటివి వచ్చి చేరుతాయి. బంగారము వెండితో దేవుని కార్యాలను కట్టలేవు. అవి ముఖ్యం కాదు గాని దేవుని వాక్యానికి నీ విధేయతను బట్టి దేవుడే కట్టును. దేవుని చిత్తానుసారముగా కట్టువాడు అనేకులకు ఉపదేశకుడుగాను ఆదరణకర్తగాను ఉంటాడు. దేవుని చిత్తానుసారమైన కట్టడము ఎన్నటికీ కూలిపోదు. నిన్ను కట్టే గొప్ప ఇంజనీరుగా ఆయన ఉండగా నీవు విధేయుడవే యేసుక్రీస్తు అను బండపై నిన్ను నీవు కట్టుకున్న నీ జీవితం నిరంతరం నిలిచి ఉంటుంది. మనకైతే దేవుడు వాటిని మన తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. 2 కొరింథీయులకు 2:10. దేవుని లోతైన మర్మములను ఆయన ఆత్మ వలన తెలుసుకుంటావు కనుక అవ్వవలి దేవుణ్ణే ప్రశ్నించి పడిపోవద్దు. దేవుని సత్యాలను ఏసేపు ఎన్నడూ ప్రశ్నించక వాటికి లోబడి గొప్ప జయశీలుడైనాడు. దేవుని వాక్యానికి లోబడకపోతే విచారము, దుఃఖము కలుగుతాయి. గనుక ఆయనకు సలహాలు ఇవ్వకుండా పూర్తిగా లోబడాలి. దేవుడి దేవుడు దీవించును గాక.